హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మీకు స్నో చూపించబోతున్నాను, కంప్లీట్ స్నో వ్లాగ్ అన్నమాట. సో అదేంటో కానీ న్యూ జెర్సీలో ఫిబ్రవరిలో చాలా ఎక్కువగా స్నో ఉంది. అండ్ ఈరోజు చాలా బ్యూటిఫుల్ స్నో అన్నమాట. అంటే చెట్లకంతా కూడా స్నో స్టిక్ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఎటు చూసినా వైట్ అన్నమాట. సో ఈరోజు నేను మీకు వీడియోలో ఇదంతా కూడా కంప్లీట్గా బయటకు వెళ్ళి షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ బోల్డ్ అని పిక్చర్స్ దిగాలనుకుంటున్నాను. సో కంప్లీట్ వీడియో చూసేయండి అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, నేను మీ ప్రమోది. మా ఇంటి ముందు స్నో చాలా చాలా పడ్డది అన్నమాట లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కూడా. సో అది చూపిస్తున్నాను. అసలు యాక్చువల్గా నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు, అంత కోల్డ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్ల పైన ఎంత స్నో ఉందో, ఫుల్ కంప్లీట్గా స్నో అంతా స్టిక్ అయిపోయింది. అండ్ మా ఇంటి ముందు ఇక్కడ డ్రైవ్వేలో మొత్తం కంప్లీట్గా స్నో అంతా క్లీన్ చేశారు మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ సైడ్ కూడా చాలా చాలా స్నో పడ్డది. అండ్ ఇప్పుడే నేను కొన్ని ఫొటోస్ కూడా దిగాను అనమాట. ఇది చూడండి, నేను ఎంత స్నో ఎత్తామో ఇదే ఎగ్జాంపుల్. ఈ స్నో ఎంత పోయే వరకు చూస్తారా? సో బ్లోవర్ కూడా పనిచేయలేదు, స్నో బ్లోవర్. సో కంప్లీట్గా స్నో అంతా ఎత్తి ఇక్కడ పెట్టేసామన్నమాట. మా ఇంటి ముందు అంతా స్నోనే. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి మా ఇంటి ముందు, అసలు యాక్చువల్గా ఈ మొత్తం రోడ్ అంతా కూడా కంప్లీట్ స్నో అంతా నిండిపోతే అంతా క్లీన్ చేశారనమాట టౌన్షిప్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఫుల్ స్నో అండి. ఇంకా ఇది కరగడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో అక్కడ మా ఇంటి ముందు కూడా చూపిస్తాను నేను మీకు. వచ్చేసాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్ప్రింగ్ టైంలో మనకు అన్ని ఫ్లవర్స్ వస్తాయి కదా, నేను మీకు చాలాసార్లు చూపించాను. అలాగే సో ఇది వింటర్ టైంలో అంతా స్నో అంతా స్టిక్ అయిపోయింది. ఇది మేబీ ఒక సన్ వచ్చే వరకు ఉంటుంది, ఆ తర్వాత మొత్తం రాలిపోతుంది అన్నమాట. సో నేను పిక్చర్స్ దిగడానికి వెళ్ళానండి లోపలికి. వెళ్తే నాకు ఇక్కడ నీస్ వరకు మొత్తం కాలు లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇంకా భయం వేసింది, ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి కొంచెం దగ్గర దగ్గర పిక్చర్స్ అనేది దిగేసి ఇంకా బయటకు వచ్చి దిగాను అనమాట పిక్చర్స్. సో చూస్తున్నారు కదా స్నో. వావ్, ఇప్పుడు స్నో మ్యాన్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనమాట. ఇది చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది ఇలా. సో చూసారా, ఇలా పెద్ద పెద్ద స్నో మ్యాన్ చేయొచ్చు. మీకు చలి అంటే పర్వాలేదు అంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను బ్యాక్ యార్డ్లో పిక్చర్స్ దిగడానికి వచ్చానమాట. నా కాళ్ళు అయితే అందులో స్టక్ అయిపోయాయి అండ్ నడవడానికి మాత్రం రావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్నో పడింది అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పడింది కాబట్టి కింద స్నో అంతా కూడా గట్టిగా అయిపోయింది అండ్ పైన అంతా సాఫ్ట్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో. హాయ్ హాయ్ ఎవ్రీవన్, నేను ఇక్కడ బయట పిక్చర్స్ దిగడానికి వచ్చిన అండ్ ఇక్కడైతే నాకు అసలు నడవడానికి రావట్లేదు. నా మోకాలు వరకు అసలు మొత్తం లోపల స్నో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసాను ఎంత బాగుందో, చాలా చాలా క్యూట్గా ఉంది. మొత్తం ఇది ఎండిపోయిన చెట్ల పైన ఎంత స్నో అంతా కూడా స్టిక్ అయిపోయింది అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ చాలా కోల్డ్ ఉంది, బట్ అయినా కూడా నేను ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇంకా అసలు లోపల నుంచి చూసి చూసి ఇంకా బయటకు వచ్చేసాను. చూసారా ఎంత బాగుందో స్నో. యాక్చువల్లీ వాళ్ళు కొంచెం స్టిక్కీగా ఉందన్నమాట, అందుగురించే స్నో అంతా ఇట్లా స్టిక్ అయిపోయింది. అసలు చూడండి ఎట్లా ఉందో, ఏదో ఫ్లవర్స్ వచ్చినట్టు. ఎంత బాగుందంటే, యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడే ఉంటాను కదా ఎవ్రీ ఇయర్ స్నో చూస్తాను, బట్ అయినా స్నో ఎవ్రీ ఇయర్ చూసినప్పుడల్లా నేను ఇలాగే ఎక్సైట్ అవుతూ ఉంటాను. అండ్ ఇంకా ఇట్లా చూస్తే ఎవరికైనా కూడా పిచ్చ క్రేజీగా అనిపిస్తుంది కదా. సో చూడండి ఎలా ఉందా, సో బ్యూటిఫుల్ కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక పిక్చర్ దిగుతాను, తర్వాత ఇదంతా మొత్తం షేక్ చేసేసి స్నో అంతా కింద పడేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఈ చెట్టు అంతా కూడా షేక్ చేసేస్తాను. ఎంత బ్యూటిఫుల్ ఉంది, మై గాడ్. చెట్టుకి అన్ని పూలు వస్తాయి కదా స్ప్రింగ్ టైంలో, అలాగే అనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది, ఇంకా కూడా ఉంది అలాగే. అండ్ ఇక్కడ ఆల్ ఓవర్ అన్ని చెట్లకి అలాగే ఉందన్నమాట, చాలా చాలా స్నో ఉంది. మై గాడ్, చాలా ఫ్రీజింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ కింద చూడండి అసలు నడవడానికి రావట్లేదు, మోకాల వరకు కాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా నేను ఇంకా అక్కడ
బ్యూటిఫుల్ అక్కడికి వెళ్ళి పిక్చర్ దిగుదాం అనుకున్నాను బట్ ఇక్కడికే నేను స్టక్ అయిపోయాను కాబట్టి నేను ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు సో జస్ట్ మీకు చూపిద్దాము అంతా కూడా వ్యూ అని నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట సో ఇది వచ్చేసి 3 డేస్ బ్యాక్ పడిన స్నో అండి సో నేను ఇది క్లీన్ చేయడానికి బయటకు వచ్చాను అండ్ అలాగే కొన్ని పిక్చర్స్ కూడా దిగుదాం అనుకుంటున్నాను అన్నమాట సో ఏంటంటే ఇన్ రియాలిటీగా మా లైఫ్ స్నో తీయడానికి ఎలా ఉంటుంది అండ్ పిక్చర్స్ దిగడానికి ఎలా రెడీ అవుతాం అనేది ఇదే ఎగ్జాంపుల్ సో ఫస్ట్ అయితే స్నో కొంచెం పడగానే ఇంకా బయటకు వచ్చి నేను ఫుల్ జోష్లో స్నోతో ఆడుకున్నాను అన్నమాట అంటే ఒక ఫ్యూ మినిట్స్ అది కూడా ఏంటంటే చాలా చల్లగా ఉంది కదా సో ఇంకా చాలా చాలా చూస్తున్నారు కదా ఈ కాలంతా కూడా మునిగిపోతుంది ఈ స్నో అంతా కూడా క్లీన్ చేయాలి అండ్ చాలా వర్క్ ఉంది బ్లోవర్ అయితే పనిచేయట్లేదు సో ఇప్పుడైతే నేను గరాజ్ లోపలికి వచ్చేసాను అండ్ స్నో అయితే చాలా 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 ఎక్కువ ఉంది అసలు ఇందులో స్టెప్ ఎట్లా పెడతానో నాకే అర్థం కావట్లేదు అండ్ ఇదేంటంటే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి లేదంటే ఇంకా రేపటి వరకు మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ ఇదంతా గట్టిగా అయిపోతుంది బయటకు వెళ్ళడానికి కూడా కుదరదన్నమాట సో ఖచ్చితంగా స్నో అయితే క్లీన్ చేయాలి సో చూస్తున్నారు కదా అమ్మ బాబాయ్ ఎంత స్నో ఉందో సో ఇక్కడ మా స్నో బ్లోవర్ పనిచేయట్లేదు అందుగురించే ఇంకా నేను అరుణ్ ఇద్దరం కూడా స్నో క్లీన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఒక పిక్చర్ దిగుదాం అనుకున్నానండి అండ్ నేను అక్కడ కూర్చోగానే పడిపోయానన్నమాట చాలా నవ్వు వచ్చింది ఏంటంటే స్నో అసలు ఎంత హెవీగా ఉందంటే అసలు కూర్చోలేకపోతున్నాం నిలబడలేకపోతున్నాం చాలా చల్లగా ఉంది సో ఈ స్నో అంతా కూడా క్లీన్ చేయాలా అనిపించింది ఇంకా సరేలే ఇంకా పిక్చర్ వద్దు ఏమొద్దు అనేసి మళ్ళీ ఈ స్నో స్టాప్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా రెడీ అయ్యి పిక్చర్ దిగుదాం అనుకున్నాను యాక్చువల్గా మీరు ఇమాజిన్ కూడా చేయలేరు నేను ఎంత స్నో క్లీన్ చేశాను అనేది సో నాకైతే ఎక్కువగా రోజు ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి ఆ స్టామినా తోటి నేను చాలా వరకు స్నో క్లీన్ చేయగలిగాను అండ్ చూస్తున్నారు కదా నేను ఎలా రెడీ అయ్యానో కంప్లీట్గా అన్నీ కవర్ చేసేసుకున్నాను అండ్ నోస్ కూడా కవర్ చేసేసుకున్నాను అన్నమాట కోల్డ్ ఎయిర్ అంతా కూడా నోస్లోకి వెళ్ళొద్దని ఇంటి ముందన్నమాట సో కంప్లీట్గా అక్కడ స్టెప్స్ అన్నీ మునిగిపోయాయండి చెట్టు కూడా చాలా వరకు మునిగిపోయింది సో చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ స్నో క్లీన్ చేసామండి మళ్ళీ స్నో పడింది అండ్ మా ఇంటి ముందు అయితే ఇంకా తీయలేకపోయాము మా ఇంటి పైన కూడా చాలా స్నో ఉంది అండ్ కార్ పైన కూడా చాలా స్నో ఉంది సో ఇలా కంప్లీట్ స్నో అంతా కూడా తీయాలనుకుంటే చాలా ఎనర్జీ కావాలి లేదంటే బయట ఎవరికైనా కూడా చెప్పి మనం తీపియచ్చు అన్నమాట బట్ మేము ఎవరికి కాల్ చేసినా అవైలబుల్ లేరనమాట సో ఇంకా మేమే క్లీన్ చేసుకున్నాము స్నో కొంచెం గట్టిగా అయిపోయి ఇంకా స్లైసెస్ లాగా వస్తుంది పెద్ద పెద్ద చంక్స్ లాగా విడిపోతూ ఉందన్నమాట సో చాలా చాలా హెవీగా ఉంది అండ్ ఇక్కడైతే మా మెయిల్ బాక్స్ కంప్లీట్గా మునిగిపోయింది అండ్ బ్రేక్ కూడా అయిపోయింది మీకు అది కూడా చూపిస్తాను సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మా ఇంటి ముందు పడ్డ స్నో అన్నమాట అండ్ నిన్న మెయిల్ బాక్స్ చూపించాను కదా ఈ మెయిల్ బాక్స్ మొత్తం కంప్లీట్గా బెండ్ అయిపోయింది స్నో అంతా పడి అండ్ ఇక్కడ రోడ్డు మీద కూడా స్నో అంతా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అదంతా ఇటువైపు పుష్ చేసేసారు సో దానివల్ల ఏమైందంటే ఈ మెయిల్ బాక్స్ అయితే విరిగిపోయింది అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇది ఎంత హైట్లో ఉందైతే అసలు నేను చెప్పలేను చాలా చాలా హైట్లో ఉంది అండ్ ఇక్కడంతా నిన్న నైట్ కంప్లీట్గా స్నో ఎత్తామన్నమాట బట్ అయినా మళ్ళీ పడింది అండ్ ఇదైతే ఐస్ గడ్డలాగా ఉంది ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా క్లీన్ చేయాలి ఎందుకంటే మేము కారు బయట తీయాలి అంటే ఈ స్నో అయితే తప్పకుండా తీయాలన్నమాట సో మీకు చూపిస్తాను ఇప్పుడు నా కాలు ఇక్కడ పెట్టేస్తే మొత్తం కాలంతా లోపలికి వెళ్తుంది బట్ ఇది ఏంటంటే రైట్నో కొంచెం గట్టిగా ఉందన్నమాట సో చూస్తున్నావు కదా ఎలా వెళ్ళిపోయిందో నా కాలు ఇగో మోకాలు కంటే కింది వరకు వెళ్ళిపోతుంది సో జస్ట్ ఇమాజిన్ ఇంత స్నో ఇప్పుడు అంతా రిమూవ్ చేయాలి అండ్ బయట వచ్చేసి ఫ్రిక్కింగ్ కోల్డ్ ఉందన్నమాట చాలా చాలా కోల్డ్ ఉంది చూసారా ఇదంతా నిన్న నైట్ తీసాం మేము ఇక్కడి నుంచి ఎంత పెద్ద కుప్ప పెట్టామో ఇదంతా తీసాం మళ్ళీ ఇంకా పడుతూనే ఉంది స్నో అయితే అండ్ చాలా కోల్డ్ ఉంది అండ్ ఇప్పుడు ఇది అంతా కూడా రిమూవ్ చేయాలి ఓకే నేను మళ్ళీ ఇదంతా తీసిన తర్వాత అప్డేట్ ఇస్తాను సో ఇదండి స్నో విశేషాలు స్నో పడినా మేము స్నో క్లీన్ చేసుకున్నా కూడా అందులో కూడా ఎంజాయ్ చేస్తాము స్నో పడినప్పుడు చల్లగా అనిపిస్తుంది అండ్ బట్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి అలా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ అప్పుడప్పుడు స్నో కూడా క్లీన్ చేస్తూ అలా కూడా కష్టపడుతూ ఉంటాము
సో ఇన్స్టాగ్రామ్లో నేను షేర్ చేసుకున్న స్టేటస్ వీడియోస్ అండ్ ఫొటోస్ చూసి చాలామంది అడిగారనమాట వీడియో షేర్ చేయమని. దాని గురించి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కాకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో యా ఐ లవ్ స్నో. Okay, thank you. Thanks for watching.